హలో అండి, ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు మనం కోడి కూర ఎలా చేయాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. చికెన్ కర్రీకి మనం చికెన్ మసాలా రెడీ చేసుకుందాం. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు, ఒక 10 వరకు లవంగాలు, పట్ట, తర్వాత మీ దగ్గర ఉంటే అనాస పువ్వు కూడా వేసుకొని ఇట్లా డ్రైగా రోస్ట్ చేసుకోండి. ఒక 3-4 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోండి. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో నూరుకోండి, ఇంకా రుచిగా ఉంటుంది. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం వేపుకోండి. మరి ఎర్రగా వేయగానే అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు వేపుకోండి. తర్వాత 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి. మనకి కూర బాగా రుచిగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఇలా వేపుకోండి. తర్వాత నేను 750 గ్రామ్స్ చికెన్ని బాగా వాష్ చేసి వేసుకుంటున్నాను. మీరు కూడా బాగా చికెన్ని వాష్ చేసుకొని వేసుకోండి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని సాల్ట్, పసుపు వేసుకొని ఈ చికెన్ ముక్కలకన్నిటికీ సాల్ట్, పసుపు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. మూత పెట్టేసి ఉడికించుకోండి. మనకి ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో మీరు మూత తీసి కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టేయకుండా. ఈ వాటర్ అన్నీ పోయే వరకు మనం ఇలానే ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అన్నీ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి కదా, ఓన్లీ ఆయిల్ మాత్రం మిగిలిపోయింది. ఇక్కడ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసుకోండి. ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం కారం పొడిలోది పచ్చివాసన అంతా కూడా పోతుంది. తర్వాత ఒక పెద్ద టొమాటోను కట్ చేసుకొని వేసుకుందాం. ఈ టొమాటో కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి టొమాటో కొంచెం మగ్గే వరకు ఉడికించుకోండి. ఇలా మనకి టొమాటో కూడా బాగా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. కూర కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ కొన్ని తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక ఉడుకు పట్టే వరకు మూత పెట్టేసి ఉడికించుకుందాం. మనకి చికెన్ ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, ఆయిల్ కూడా బాగా తేలిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడి వేడిగా అన్నం లేక కానీ చపాతి, పూరి, వడ సంగటి ఇలా ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రొసీజర్ ట్రై చేయండి. నాకైతే ఈ చికెన్ కర్రీ పూరిలోకి తినడం చాలా ఇష్టం. మీకు ఎందులోకి తినడం ఇష్టమో కామెంట్లో పెట్టండి, నేను చూస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.